For more interesting videos, subscribe to Color Frames. భారత కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియాకు ఈ ఫార్మాట్లో ఆ స్థాయి క్రికెటర్ లభించలేదని చెప్పాలి. ఈ స్థానానికి వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించాల్సి ఉండటంతో టెస్టుల్లో ధోని వారసుడిపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ధోని తర్వాత దినేష్ కార్తిక్, వృద్ధిమాన్ సహా రిషబ్ పంత్ లాంటి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ధోని స్థాయిలో నిలకడగా రాణించింది మాత్రం లేదనే చెప్పాలి. వీరిలో కీపింగ్ పరంగా దినేష్ కార్తిక్ సాహాలు కాస్త పర్వాలేదనిపించినా బ్యాటింగ్లో మాత్రం వారికి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని చెప్పాలి. మరి ప్రస్తుత భారత క్రికెట్లో ధోని వారసుడికి కావాల్సిన లక్షణాలు ఎవరికున్నాయి? అసలు టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్గా ఎవరు బెస్ట్? ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి. టీమిండియా లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రస్తావన వచ్చిందంటే చాలు, భారత క్రీడాభిమానుల్లో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. దానికి కారణం అతను టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాక టీమిండియాకు ఆ ఫార్మెట్లో రెగ్యులర్ వికెట్ కీపర్ లభించకపోవడమే. ఇక వన్డేలకు T20లకు కూడా అతను గుడ్బై చెప్తే టీమిండియా పరిస్థితి ఏంటని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ప్రస్తుత టీమిండియా పరిస్థితికి అద్దం పట్టేలా ఉందని చెప్పొచ్చు. ధోని టెస్టులకు గుడ్బై చెప్పాక అతని స్థానంలో దినేష్ కార్తిక్, సాహా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి వికెట్ కీపర్లు వచ్చినప్పటికీ వారిలో ఎవరూ కూడా ధోని స్థాయిని రీచ్ కాలేకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ కొత్త ముఖాల అన్వేషణలో పడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ జట్టులో స్థానం దక్కించుకున్న సాహా, రిషబ్ పంతులు అందివచ్చిన అవకాశాలను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ వీరిద్దరిలో ఏ ఒక్కరూ రాణించకపోయినా జట్టు మేనేజ్మెంట్ ఆల్టర్నేట్ ఆప్షన్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. టీమిండియా టెస్టు జట్టు సభ్యులైన సాహా, రిషబ్ల రికార్డులను ఓసారి పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్కు చెందిన 35 ఏళ్ల సాహా 35 టెస్టు మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 5 అర్ధ సెంచరీల సాయంతో 1209 పరుగులు చేయడంతో పాటు వికెట్ కీపర్గా 11 స్టంపింగ్లు, 86 క్యాచ్లను అందుకున్నాడు. సాహా ప్రదర్శన వికెట్ కీపింగ్ పరంగా కాస్త పర్వాలేదనిపించినా బ్యాటింగ్లో మాత్రం కనీసం యావరేజ్ అని కూడా చెప్పలేని పరిస్థితి. టీమిండియాలో అతని స్థానానికి మరో ప్రధాన అడ్డంకి అతని వయసు. ప్రస్తుతం 35వ పడిలో కొనసాగుతున్న సాహా ఒకవేళ బ్యాటింగ్లో రాణించినా మరో 2 ఏళ్లకు మించి క్రికెట్ ఆడే అవకాశం లేకపోవడంతో జట్టు మేనేజ్మెంట్ యువకులైన వికెట్ కీపర్ల వైపు చూస్తుంది. ఆ దిశగా ఆలోచించే యువకుడైన రిషబ్ పంత్కు క్రమంగా అవకాశాలు కల్పించినప్పటికీ అతను అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోలేకపోయాడు. 2016 U19 వరల్డ్ కప్లో 18 బంతుల్లోనే అర్ధశతకం బాది టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జట్టులో స్థానం సంపాదించిన 22 ఏళ్ల రిషబ్ పంత్ 11 టెస్టుల్లో 2 శతకాలు, 2 అర్ధశతకాల సాయంతో 754 పరుగులు సాధించి బ్యాటింగ్లో కాస్త పర్వాలేదనిపించాడు. అయితే వికెట్ కీపింగ్ విషయానికొస్తే మాత్రం అతని ప్రదర్శన చాలా పేలవమని చెప్పాలి. 11 టెస్టుల్లో 2 స్టంపింగ్లు, 51 క్యాచ్లు సాధించినప్పటికీ అతని ఆన్ఫీల్డ్ ప్రదర్శన ఎన్నో విమర్శలకు తావిచ్చిందని చెప్పాలి. అతను ఎన్నో స్టంపింగ్లు, సునాయాసమైన క్యాచ్లను జారవిరచడంతో టీమిండియా వాటికి భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇలాంటి ప్రదర్శన కారణంగానే ఫైనల్ 11లో స్థానం కోల్పోయిన రిషబ్ పంత్ రిజర్వ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న 2 వికెట్ కీపర్ల పరిస్థితి ఇలా ఉండడం టీమిండియాను చాలా బాధించే అంశం. ధోని రిటైర్మెంట్కు ముందే కాస్త జాగ్రత్త పడి 3-4 వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్లను లైన్లో ఉంచి ఉంటే టీమిండియా పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదన్నది విశ్లేషకుల వాదన. ఈ 2 వికెట్ కీపర్లకు ఆల్టర్నేట్గా కేఎల్ రాహుల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి కీపర్ కమ్ బ్యాట్స్మెన్లకు అవకాశాలు కల్పించాలని టీమిండియా అభిమానుల నుంచి వినిపిస్తున్న ప్రధానమైన డిమాండ్. మరి సెలక్షన్ కమిటీ ఇప్పటికైనా జాగ్రత్త పడి రిజర్వ్ వికెట్ కీపర్లను అందుబాటులో ఉంచుకుంటుందేమో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Please do subscribe Color Frames. Please subscribe to Color Frames. Color Frames subscribe చేయండి. Please subscribe Color Frames. Color Frames కి subscribe చేయండి.